గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీకు మంచి కథలు మంచి మాటలు నచ్చవు అని నాకు అర్థమైంది బట్ నేను ఆ అడ్డమైన ఎంటర్టైన్మెంట్లు చేయనండి చేయలేను కూడా ఒక్కసారి మన వాల్యూ మనకు తెలిసినాక మనం ఏ పర్పస్ మీద ఉన్నామో మన లైఫ్కి అర్థమైంటి అని తెలిసినాక మనం ఇంకొకళ్ళ మీద పడి ఆడవటం కరెక్ట్ కాదు వాళ్ళు ఎలాంటి మనుషులన్నా అవ్వనివ్వండి బట్ నేను ఈరోజు మీకు ఓ హెన్రీ నాకు ఫస్ట్ సెవెంత్ క్లాస్లో నాకు పరిచయం అయిందే ఈ స్టోరీతోటి దాన్సమ్ ఆఫ్ ద రెడ్ చీఫ్ మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉండొచ్చు బట్ ఎప్పుడు విన్నా నవ్వొచ్చే కదా నా లెవెల్ దబ్బా నా ఆలోచన నా థాట్ ప్రాసెస్ నాది ఇలా స్టోరీలు మంచి ఏమైనా ఉంటే అని చెప్పి నవ్వించే ఇదే తప్పితే ఇంకొకళ్ళని కించపరిచి ఇంకొకళ్ళని అవమానించి ఇంకొకళ్ళని అసహించుకొని నెగిటివ్ కూడగట్టుకొని కట్టుకొని నెగిటివ్ మీద డాలర్లు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు ఎస్ నేను గర్వంగా చెప్పుకుంటాను వంద ఎకరాలస మనవరాలు నేను ఇప్పటికీ మాకు చాలా 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 బాగుంది పరిస్థితి సో ధైర్యంగా దర్జాగా ఉంటాను సో ఇంకొకళ్ళ మీద నెగిటివ్ చెప్పుకొని సంపాదించుకొని వాటిలతోని తిని వాటి వడ్డీలకు తిప్పుకొని అలాంటి చెత్త పనులు అవసరం లేదు సో కథలోకి వచ్చేయండి మీకు ఇలాగ ఇంట్రెస్టింగ్గా చెప్తూ ఉంటాను ఇష్టమైన వాళ్ళే నేనంటే ప్రేమ ఉన్నోళ్ళే ఈ ఛానల్లో ఉన్నారు నాకు అది అర్థమైంది పొలిటికల్ పోస్ట్ ఏదైనా పెడితే ఒక పది మంది ఎగిరిపోతున్నారు లేకపోతే పీపీ ట్రోల్ చేయకపోతే ఒక పది మంది ఎగిరిపోతున్నారు అంటే నా మంచితనం నా స్టోరీస్కి ఒక యాభై మంది పెరిగారు దానికి ఏమంటారు ఈ మనిషి ముక్కుసోటి మనిషి నిజాయితీ గల మనిషి అనని సో చాలు ఇంటరాక్షన్ అయిపోయిందా కథలోకి వెళ్దాము ఇక్కడ ఒక బుజ్జోడు ఉన్నాడు వాడు వాడికి వాడు రెడ్ ఇండియన్ చీఫ్ అని చెప్పుకుంటాడు అంటే వాళ్ళ నాయకుడిని ఫీల్ అవుతూ ఉంటాడు అన్నమాట వాడి పేరు జానీ డాట్ మిస్టర్ డాట్ వాళ్ళ అబ్బాయి వీళ్ళు సెమీ అర్బన్ ఏరియాలో ఉంటారు అంటే రూరల్ కాదు అర్బన్ కాదు పట్టణానికి పల్లెకి మధ్యలో అవుట్స్కర్ట్స్లో ఉండే ఏరియాస్లో కొంచెం పిల్లల మీద బాగా కేర్ తీసుకుంటా పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ పంపించకుండా మంచిగా ఉంటారు తర్వాత చక్కగా ఉంటుంది పేరెంటింగ్ అండ్ అక్కడ పోలీసులు పెద్ద న్యూసెన్స్ ఉండదు అండ్ జర్నలిస్టులు ఈ గోవాళ్ళంతా ఉండదు అనని ఇద్దరు దొంగలు మన హీరోలు అన్నమాట వీళ్ళిద్దరు శామ్ అండ్ బిల్ సో బిల్ ఏమో బాగా చబ్బీగా లావుగా గునగున ఉంటాడు కొంచెం శామ్ బుద్ధిజీవి స్మార్ట్గా ఉంటాడు తెలివితేటలు యాక్టివ్గా ఉంటాడు సో వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే మనము అర్జెంటుగా రియల్ ఎస్టేట్లో కట్టాల్సిన డబ్బులు కట్టే తీరాలి టూ థౌజండ్ డాలర్స్ కట్టాలి సో మన దగ్గర చూస్తే టూ ఫిఫ్టీ డాలర్స్ ఉన్నాయి ఎలా అయినా ఏం చేయాలి ఎన్నో దొంగతనాలు చేసాం కానీ ఏది వర్కౌట్ అయ్యేటట్లేదు ఈ అవుట్స్కర్ట్స్లో ఎవరన్నా కిడ్నాప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వెతుకుతూ ఉంటే అక్కడ ఈ జానీ అనేవాడు ఇంటి బయట ఆడుకుంటా కనిపించాడు పిల్లి పిల్లల్ని రాళ్ళేసి కొడుతున్నాడు ఇక వీళ్ళు దగ్గరికి వెళ్ళారు వెళ్తే వీడిని బిల్ మన చెబ్బీ బాయ్ మన హెప్టీ పర్సనాలిటీ ఉన్నాడు కదా లావాటి వ్యక్తి అతన్ని ఒక రాయి వేసి కొట్టాడు కొడితే టాక్ అని చెవికి తగిలింది వాము నువ్వు ఒక్కసారి నా చేతికి ఆ తర్వాత నీ పని ఏందో చెప్తా మీ అయ్యే దగ్గర ఇంకొక ఐదు వందల డాలర్లు ఎక్కువ వసూలు చేస్తా అని చెప్పి ఏ మొత్తానికి కారులో గుంజుకొని తీసుకెళ్ళి ఒక గుహలో దించారు గుహలో దించితే వదలండి వదలని ఓ తగ్గించుకుంటున్నాడు ఇక మన సామ్ ఏం చేశా అంటే కారు రెంటెడ్ కారు కదా ఇచ్చేసి వద్దామని చెప్పి వెళ్ళాడనమాట బిల్కి జాగ్రత్త అని చెప్పాడు బట్ తిరిగి వచ్చేసరికి అక్కడ గంట తర్వాత తిరిగి వచ్చేసరికి పరిస్థితి ఉంది ఘోరంగా ఉంది అసలు మొత్తం బిల్ మొహము జుట్టు ముక్కు మొహం చేతులు అన్నీ రక్కి పెట్టి ఇటు జానీ ఈ ఎనిమిది తొమ్మిదేళ్ళ కుర్రాడు అసలు మొత్తం ఎట్లా చేశాడంటే బాబోయ్ నన్ను భయపడిపోతున్నాడు అంత లావాటి మనిషి కూడా ఇంత చిన్నపిల్లాడి భయపడిపోతున్నాడు అనమాట అదేమంటే హైపర్ యాక్టివ్ హైపర్ యాక్టివ్లో కూడా మామూలు కాదు థౌజండ్ వరల్డ్స్ అనమాట వాడంతా ఏడిపిస్తూ ఉన్నాడు విసిగిస్తూ ఉన్నాడు బాబోయ్ ఇంకెప్పుడు వీడితో నన్ను వదలకు ఒంటరిగా అని చెప్పి బిల్లు చెప్పేశాడు అనమాట భయపడిపోయి అసలు మొహం అంతా ఎర్ర కందిపోయి ఉంది అంతంత గిచ్చిపెట్టాడు వీడు కొరకటం గిచ్చటం పట్టుకొని లాగటం వంగదీసి గుద్దటం మామూలు కాదులే రచ్చ అట్లా చేశాడు అయితే అప్పుడు శామ్ చెప్తాడనమాట మేము నిన్ను కిడ్నాప్ చేసాం సో మీ ఫాదరు మాకు అమౌంట్ ఇస్తేనే మేము తీసుకెళ్ళి అప్పచెప్తాం నువ్వు బుద్ధిగా ఉండు గొడవ చేయకు అని ఫుడ్ పెట్టారు ఫుడ్ పెడితే వాడంటాడు నాకు ఇక్కడే బాగుంది నేను వెళ్ళను నాకు ఇక్కడ క్యాంపింగ్ లాగా చాలా బాగుంది సో మిమ్మల్ని వదిలిపెట్టే వెళ్ళను నేను బుద్ధిగానే ఉంటానంటాడు ఎంతసేపు లేట్ నైట్ అవుతుంది అయితే పడుకుంటారు పడుకు మధ్యలో వేసుకుంటారు ఇన్ని బుడ్డోడిని మధ్యలో వేసుకొని పడుకుంటారు ఆ గుహలో ఇక వంద క్వశ్చన్లు వేసినాడు ఇక్కడ పరుపు ఎందుకు లేదు సింహాలకు మాటలు ఎందుకు రావు కుక్కల్లాగా సింహాలు ఎందుకు మాకు ఇన్ని మా కోడుకు మా కోళ్ళు ఇన్ని ఉన్నాయి మన నాన్న దగ్గర బోల్డెన్ డబ్బులు ఉన్నాయి ఇక ఒక్కటి అనే లేదు సొల్లు చెప్తానే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు చెప్తానే ఇంకా వీళ్ళు నోరు ముయించి పడుకోబెట్టారు పడుకోబెట్టినాక ఒక అర్ధరాత్రి పిడకలు అనమాట మన శామ్కి ఏదో జరిగిపోతుందని తీరా కెవు కెవున అక్కడ బిల్లు అరుస్తూ ఉన్నాడు అక్కడ చూస్తే వీడు ఆ బిల్ మీదకి ఎక్కి పొట్ట మీద కూర్చొని భిషా భిషా అని కొడతా అన్నమాట జుట్టు పట్టుకొని వీడి జుట్టు అసలు ఉంటుంది ఈ కుర్రాడిని చూస్తేనే రెడ్ ఇండియన్స్ లాగా అనిపిస్తాడు వీడు వాడు విడిగా కూడా వాడు ఆడుకునేది కూడా గన్ గన్నుల బొమ్మలు కత్తుల బొమ్మలు వాటిలతోనే సో ఆ బిల్ జుట్టుని ఎడని చేతిలో పట్టుకొని కుడి చేతితో కత్తి పెట్టి గొంతు మీద అయిపోయావు నువ్వు ఇప్పుడు అయిపోయావు రెడ్ ఇండియన్ చీఫ్నే మోసం చేస్తావా అని చెప్పి అలా చేస్తుంటే క్యవు క్యవుని అరుస్తున్నాడు ఇక కత్తి కత్తిలాక్కుని శామ్ ఆ పిల్లవాడిని ఊరుకోబెట్టి నువ్వు ఇట్లా గొడవ చేసావు అంటే మాత్రం నీకు ఊరుకో అని చెప్పి రెండు పీకితే సైలెంట్ అయ్యాడు ఆ తర్వాత ఇద్దరికి నిద్ర లేదు ఫ్రెండ్స్ ఇద్దరికి శామ్ అండ్ బిల్ ఇద్దరూ అమ్మో ఎలాంటి డేంజరస్ పిల్లాడు అంటే బిల్ అంటాడు అమ్మో అసలు వీటిని చూస్తే వాళ్ళ నాన్న ఏమైనా మనకి ఇస్తాడంటే అవ డబ్బులు పోయిందే హ్యాపీ అనుకుంటాడా అని అంటే లేదు లేదు వస్తాయి రేపు లెటర్ రాద్దాం మనం రేపు మార్నింగ్ వెళ్ళి పరిస్థితి చూసి వస్తా అని చెప్పి పడుకుంటారు తెల్లారు లేసాక బ్రేక్ఫాస్ట్కి ప్రిపరేషన్లు అవి ఇవి చేస్తుంటే బయట ఆడుకుంటూ ఒక రాయితోటి మళ్ళీ కొడతాడు బిల్ని ఇక బిల్ భయపడిపోయి పరిగెత్తుకుంటా వచ్చి గుహలో కూర్చో ఇక గుహలో వచ్చి పడితే ఇక బయటకు వచ్చి వార్నింగ్ ఇస్తాడు శామ్ నువ్వు కనుక ఇట్లా అల్లరి చేసావంటే నిన్ను వదిలిపెట్టేస్తాము పంపించేస్తాము ఇక్కడ నుండి అని అంటే వదలొద్దు వదలొద్దు నేనేం చేయను నేనేం చేయను నాకు ఇక్కడే బాగుంది క్యాంపింగ్ లాగా ఉంది నేను అసలు అక్కడికి వెళ్ళను స్కూల్కి వెళ్ళను మా నాన్న దగ్గరికి వెళ్ళటం ఇష్టం లేదు నాకు ఏదైనా కానీ నేను వెళ్ళనంటే వెళ్ళను అని అని చెప్పి వాడు వాడు అల్లరి కంటిన్యూ అనమాట సో ఇది పార్ట్ వన్ కూడా పెడతా పార్ట్ వన్ అండి ఇది పార్ట్ టూ కూడా చేస్తాను